हाई हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल अमम विद नीनो। सो निन्नटि वीडियो अमम बर्थडे लास्ट लो नेनु चेप्पानु काफी वीडियो वस्तुंदनी। सो इवाल्ल स्पेशल अदे उदयं लेवगाने गोंतुलो ओक चुक्क काफी पड़ते चालु रोजंता चाला एनर्जेटिक गा उंटुंदि। ई वीडियो स्पेशल गा काफी लवर्स के टी लवर्स मात्रं असल फील अवकंडि, वाळ्ळकि कूडा ओक स्पेशल वीडियो 2-3 डेस मल्ली पोस्ट चेस्तामु। ई स्पेशल वीडियो मात्रं काफी एक्कुव प्रेमिंचे वाळ्ळकि, काफी इज एमोशन अनुकुने वाळ्ळकि। सो वीडियो चूसे मुंदु एवरैते मा चैनल सब्सक्राइब चेयलेदो किंदने सब्सक्राइब बटन ఖచ్చితంగా నొక్కండి, దాని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కితే మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సో కాఫీ లవర్స్ లో నేను ఒక్కదాన్ని, నాకు ఉదయాన్నే కొంచెం కాఫీ అంటే నాకు చాలా రోజంతా ఎనర్జెటిక్ గా ఉంటుంది। నాకే కాదు కాఫీ లవర్స్ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ ఇది కనెక్ట్ అవుతుంది। వీడియో చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు కదా, సో ఇంట్లో అందరికి ఎక్కువ అరకు సైడ్ వాళ్ళకి కాఫీ అలవాటు ఉంటుంది। ప్రపంచంలో చాలా మంది కాఫీ తాగుతారని నేను అనుకుంటున్నాను। మంచి ఎలా ఉంటుందంటే ఉయ్యాలే మంచి యాక్టివ్గా ఉంటుంది, బద్ధంగా లేస్తామా కాఫీ తాగేసరికి మంచి హుషారుగా ఏ పని అయినా చేయాలి అని ఉంటుంది అయితే నాకైతే మాత్రం। సో కాఫీ గొంతుకలో పడకపోతే డల్గా నీస కడుపులో కూడా ఏదో ఎలాగో ఉంటుంది, ఏంటో చెప్పలేము। ఒక్కసారి కాఫీ కనుక అలవాటు పడితే దాని నుంచి వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కువ తాగకూడదని అంటున్నారు డాక్టర్లు। టూ కప్స్ దాకా ఎవరికైనా ఎలాడే, థర్డ్ కప్ నుంచి కొంచెం డేంజర్ అది, ఎందుకంటే దేనికైనా లిమిట్ మెయింటైన్, ప్రతిదీ కూడా ఒక లిమిట్ అంటూ ఉండాలి, ప్రతి ఏది ఓవర్ గా ఉండకూడదు, ఏదైనా భోజనం ఏదైనా సరే, ఒక ఆట అయినా ఏదైనా సరే, ఏదైనా లిమిట్ మనకి। కాఫీ తాగడం వల్ల ఎన్నైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్స్ట్రా తాగడం వల్ల కూడా అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, హార్ట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది, నిద్రలేమి। కాఫీ తాగితే మనకి యాక్టివ్నెస్ ఓవర్ గా అయిపోయి మనకి నిద్ర పట్టదు, సో ఎవరైనా రాత్రిపూట అప్పుడప్పుడు కొన్నిసార్లు క్రేవింగ్స్ వచ్చినప్పుడు తాగితే మనకి నిద్ర రాదు, సో దాని వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి। సో ఈ వీడియోలో మనం కాఫీ బీన్స్ తో కాఫీ తయారు చేసుకోబోతున్నాం, అలా తప్ప కాఫీ కాదు। సో కాఫీ బీన్స్ తీసుకుని చికోరీ కలిపి ఇలాగ కాఫీ తయారు చేయబోతున్నాము। నెక్స్ట్ కాఫీ వల్ల అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కాఫీ కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, అది ఇవాళ ఈ వీడియోలో ఇవన్నీ చూసేస్తాం। చాలా మంది కవితలు కూడా రాశారు కాఫీకి, బుక్స్ రాస్తూ ఉంటారు, ఎవరెవరు రాసేస్తారు, వాళ్ళ కాఫీ కూడా చాలా ఉన్నాయి అని ఎవరైనా వచ్చినప్పుడు మనం ముందు రాగానే కాఫీ ఆఫర్ చేస్తుంటే కాఫీ, చాలా మంది కాఫీ కూడా అడుగుతూ ఉంటారు మాకు కాఫీ కావాలి। ఇప్పుడు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినా ఒక కప్పు కాఫీ, ఎక్కువ ఆనందం వచ్చినా ఒక కప్పు కాఫీ, ఎవరైనా వచ్చినా ఒక కప్పు కాఫీ, సాడ్ గా ఉన్నా ఒక కప్పు కాఫీ, అన్నిటికీ సొల్యూషన్ ఒక కప్పు కాఫీ। ఎవరినైనా కొత్త వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసినా ఒక కప్పు కాఫీ అని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, సో కాఫీ రిలేషన్స్ ని బిల్డప్ చేస్తుంది, మన హెల్త్ ని కూడా బిల్డప్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది। కాఫీలో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, అవును మనకి బయట దొరికేవి వేరు, కేఫ్ లో దొరికేవి వేరు, నెక్స్ట్ ఫిల్టర్ కాఫీకి అలవాటు పడిన వాళ్ళు ఇన్స్టెంట్ పడదు, ఇన్స్టెంట్ తాగిన వాళ్ళు ఓకే, కానీ ఫిల్టర్ కి కనుక అలవాటు అవుతే ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మళ్ళీ కాఫీ, సో చేసే విధానం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది, కానీ ఫిల్టర్ కాఫీ హెల్త్ మంచిది నాకు తెలిసినంత వరకు। రెస్టారెంట్ లో కూడా మనం కోల్డ్ కాఫీ అని, ఇంకా ఆఫీసుల్లో ఈ బీన్స్ కాఫీ, బ్లాక్ కాఫీ ఎక్కువ విదేశీయులు బ్లాక్ కాఫీ తాగుతారు, వాళ్ళ దాంట్లో చకోరీ మిక్స్ ఉండదు, కాఫీ బీన్స్ బ్లాక్ కాఫీ అని చెప్పి అందులో పాలు వేసుకోరు, చాలా మంది షుగర్ కూడా వేసుకోరు, ఇదే అదొక మత్తు పదార్థం లాగా ఫీల్ అవుతారు అన్నమాట। అందులో ఉన్న డోపమైన్ కానీ ఇలాంటి ఏవైతే కెమికల్స్ ఉంటాయో బ్రెయిన్ యాక్టివేట్ చేస్తాయి, అలాగే చాక్లెట్స్ పిల్లలు కూడా కాఫీ బైక్ చాక్లెట్ తిని చాలా యాక్టివ్ అవుతారని చెప్పండి। ఈ స్టోరీ ఏంటంటే ఒక గొర్రెలు కాపరి గొర్రెల్ని తీసుకెళ్తూ ఉంటాడు, అక్కడ ఈ కాఫీ బీన్స్ పళ్ళు ఉంటాయి చూడు, అవి తింటాయి, అవి తిన్న తర్వాత యాక్టివ్ అయిపోయి రాత్రంతా అవి పడుకోవు, అది గమనించిన అతను వెళ్ళి అతను కూడా తింటే అతనికి సేమ్ అదే, అవి తీసుకెళ్లి ఋషులు వాళ్ళు తయారు చేస్తారు కదా, దాని నుంచి డికాషన్ వచ్చింది, అలా 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 కాఫీ స్టార్ట్ అయింది అనమాట। నెక్స్ట్ ఎక్కువ ఫేమస్ కాఫీ కుంభకోణం డిగ్రీ కాఫీ అంటారు చూడు, బయట దొరుకుతూ ఉంటుంది, తమిళనాడు ఫేమస్ అది, కుంభకోణం డిగ్రీ కాఫీ అని, అది కూడా చాలా ఫేమస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీలు ఒకటి రెండు క్యాపిచినో ఫ్రాపిచినో కోల్డ్ కాఫీ అని, ఫిల్టర్ కాఫీ బ్లాక్ కాఫీ ఒకటి రెండు కాదు బోల్డ్ ఉన్నాయి। మేము ఒక చోటకి వెళ్ళినప్పుడు వాళ్ళు బీన్స్ తో అప్పటికప్పుడు తయారు చేసి కాఫీ ఇచ్చారు, చాలా బాగుంది ఆ వాసన, ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా టెంప్టేషన్ కలుగుతూ ఉంటుంది,
ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్ లో ఉంది. ఒక చోట తాగితే ఒక రకం, ఇంకో చోట తీసుకుంటే ఇంకో రకంగా. కాఫీలో ఇంట్లో చేసుకున్నా కూడా ఒక్కొక్క చేతికి ఒక్కొక్క టేస్ట్ లా అనిపించింది నాకు. అందరిది ఒకలా లేదు, ఒక దానికి అలవాటు పడిన వాళ్ళకి అలాగే నచ్చుతుంది. ఫిల్టర్ ఇష్టం లేని ఫిల్టర్ ఉండదు కదా, అందరికి సరిపోదు. ఇప్పుడు పది మంది మన ఇంటికి వచ్చారు, ఫిల్టర్ రెండు మూడు గ్లాసులే వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, దాన్ని కూడా ముందు వాటర్ మరిగించేసి దాంట్లో పొడి వేసేయాలి. ఒక గంట గంటన్నర తేడా అనమాట. దాని మీద నీళ్ళు చల్లటి నీళ్ళు చల్లితే మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలకి నీ పొడంతా కింద కింద పైకి మంచి వస్తుంది అనమాట. అది కూడా బాగుంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ఫాలో అవ్వచ్చు. మన ఫిల్టర్ కాఫీ అంటే తీసుకోవడం కష్టమే, టూ కప్స్ వస్తుంది అంటే ఒక పెద్ద కప్ సరిపోదు. ఇంకా చిన్న చిన్న ఫిల్టర్స్ కూడా ఉంటాయి, ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో ఉండే వాళ్ళకి. అలాంటప్పుడు మనం ఎక్కువ ఎక్కువ ఎన్నాసార్లు ఫిల్టర్ చిన్న 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 ఫ్యామిలీస్ కి పెద్ద పెద్ద ఫిల్టర్లు ఉండవు కదా, రెండు మూడు గ్లాసులకే వస్తుంది. ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ కాఫీ రెసిపీ కూడా చూపించేద్దాము. ఇవి కాఫీ బీన్స్ మా పిల్లి తీసుకొచ్చారు, కేరళ సంథింగ్ అట్ సైడ్. ఎక్కువ చల్లటి ప్రాంతాల్లో పండుతుంది అంటారు కదా, సో ఫస్ట్ ఇవి చూడకనే మనకు కొంచెం వీట్ లాగా అలా ఉంది. ఇంకా పెద్దవి కూడా ఉంటాయేమో కదా కాఫీ బీన్స్, సో ఇవ్వండి. ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసుకున్న తర్వాత అసలైన వాసన వస్తుంది. దాని తర్వాత వెయిట్ చేయడం నాకు తెలిసి కొంచెం కష్టమే కాఫీ తాగకుండా. సో కాఫీ తాగుతూ కంప్లీట్ అయిపోయాక నేను మిగతా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవేంటి అనుకుంటున్నారా, ఇవి కాఫీ గింజలు. ఇవాళ స్పెషల్ వీడియో విత్ తోటే ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీతో తయారు చేసుకుంటున్నాము, మొత్తం చేసేసుకుంటామా? సో ఇది వాసన ఏం పోకుండా ఉంటుంది కదా, గట్టిగా మూత పెట్టుకోవాలి. సో అమ్మ గారు మొత్తం అన్నారు కానీ నాకు మొత్తం చేయడం ఇంట్రెస్ట్ లేదు, సో అయినా సగం తీసేసుకున్నాము. ఇవి ప్యూర్ కాఫీ బీన్స్, ఇవి ఇలాగే దొరుకుతాయి కదా. సో ఇప్పుడు ఊటీ అలాంటి చోట చల్లటి ప్రదేశాల్లో ఈ కొండ వాళ్ళు ఉంటాయి కదా, అక్కడ పండుతాయట కాఫీ పండ్లు. పండుతాయి మొత్తం కాఫీ చెట్లు గింజ పండ్లు పండుతాయి అనమాట. వాటిని ఏం చేస్తారంటే ఇలా ప్యూరిఫై చేస్తారు పై పొట్టు తీసేసి. ఇప్పుడు ఈ కాఫీ లవర్స్ కి స్పెషల్ వీడియో, ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి అని అమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ డ్రై రోస్ట్ చేయాలమ్మా, ఇందులో చికోరీ అని ఉంటుంది ఒక పద, దుంప తొడుపు చేసే పొడి, అది కలిపితే మనకి కాఫీ బాగుంటుంది. లేకపోయినా ఇది కూడా మనకి కమ్మగా కనిపిస్తుంది అనమాట. ఇష్టం ఎక్కువ ఉన్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోయినా ఇలా కూడా తీసుకోవచ్చు. హాఫ్ స్పూన్ నెయ్యి కాఫీ ఉదయాన్నే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు టీ కాఫీలో. సో ఫిల్టర్ కాఫీ అంతా కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది ఇన్స్టెంట్. ఇన్స్టెంట్ కాఫీ చాలా వెరైటీ ఉంటాయి. ఇప్పుడు ఇది కాఫీ లవర్స్ కి వీడియో, టీ లవర్స్ కి కూడా త్వరలో ఇంకో వీడియో పోస్ట్ చేస్తాము. ఇదైతే మనం లో ఫ్లేమ్ మీద బ్రౌన్ గా అయ్యేదాకా వేయించుకున్నాం. ఇంకా వేగలమ్మ, వాసన ఏమైనా వస్తుందా? కాఫీ వాసన ఇల్లంతా వాసన వస్తే టెంప్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో. మన ఇంట్లో కూడా అంటుంటారు కదా అందరం కాఫీ పెట్టింది అని. కాఫీ వాసనకి టెంప్ట్ అవుతారు ఇష్టం లేని వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారమ్మ. కాఫీ టీ కాఫీలు ఇష్టం లేని వాళ్ళు. ఇంకా మనకి ఇది బ్లాక్ బ్రౌన్ ఏం రావాలి? బ్రౌన్ రావాలి, లైట్ గా కాకుండా కొంచెం తిక్కుగా రావాలి, స్ట్రాంగ్ గా ఉండి కొంచెం వాడుతున్నట్ట. వాసన సూపర్ వస్తుంది, ఇప్పటిదాకా రాలేదు. కాఫీ తాగితే ఇదే తాగుతానంట ఎప్పుడు. అదే ఎవరైనా ఫిల్టర్ పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీ కనుక తాగితే తాగరు. నాకు ఫస్ట్ ఇన్స్టెంట్ అలవాటు ఉండేది, కొంచెం ఫిల్టర్ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ ఇన్స్టెంట్ జోలికి వెళ్ళారు. స్ట్రాంగ్ గా కావాల్సిన వాళ్ళు ఫిల్టర్ తో తాగుతారమ్మా. కానీ ట్రెడిషనల్ వే కూడా ఫిల్టరే, ఇన్స్టెంట్ కాదు. ఇంకా విషయం తెలుసా, మడి ఎక్కువ ఆచారంగా ఉన్నవాళ్ళు ఇది వేయించిన కాఫీ కొనుక్కునేవారు కాదు, మా పోతా గింజలు తెచ్చుకుని ఇలా పొడి చేసుకునేవారు. కొంతమంది చకోరీ వేసుకుని చకోరీ లేకుండా కూడా వేసుకునేవారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, మిక్సీ చేసి
పౌడర్ చేసి మరీ మెత్తగా చేసుకున్నాం అనుకో ఫిల్టర్ వేగంగా దిగదు. కొంచెం మురుమురంగా చేసుకున్నాం అనుకో ఫిల్టర్ దిగదు. బయట దొరికే బ్రూ కూడా కొంచెం మురుమగానే ఉంటుంది మరి అందుకే దిగుతుంది ఫిల్టర్. లేకపోతే ఫిల్టర్ దిగదు. అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, వాటర్ తీసుకుని వాటర్ బాగా మరిగించేసి అందులో పొడి వేసేసి నీళ్లు చల్లి మూత పెట్టేయాలి. మూత పెడితే ఒక ఎంత ఒక 2 గంటలకి తేలుతుంది బాగా. ఫిల్టర్ అంటే ఒక గ్లాసు 2 గ్లాసులు వస్తుంది మన ఇంట్లో, కానీ 10 మందికి 15 మందికి చెయ్యాలంటే మరి ఫిల్టర్లు ఎన్నిసార్లు ఇస్తాం. కాబట్టి వాటర్ పెట్టేసి అందులో పొడేసి బాగా తేలి ఒక టైం తీసుకుంటే ఒక 1 గంట 2 గంటలు తీసుకుంటే బాగా ఇప్పుడంతా అడుక్కెడిపోయి డికాషన్ మాత్రం పైకి వస్తుంది. తెలుపు రంగు తగ్గితే బాగుంటుంది. ఇవి బాగుంటాయి, గుల్లగానే అయిపోతాయి ఇది. లేదు అప్పుడు మిక్సీలు గట్ర లేనప్పుడు ఏం చేస్తాం అంటే ఆ మందస్తలో తొందరగానే అయిపోతుంది. ఈ కాఫీ అలవాటు పడిన వాళ్ళు మామూలు కాఫీ తాగడం కష్టం, ఇబ్బంది పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో మిషన్లు ఉంటాయి, అక్కడ వాళ్ళు తయారు చేసి ఇస్తారు గింజలు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఎక్కడికక్కడ కాఫీ గింజలు పొడి చేసి ఇస్తున్నట్లు కాఫీలు. ఈ అరకు అట్ సైడ్ ఉండే వాళ్ళకి కొంచెం కాఫీ అలవాటు ఎక్కువ ఉంటుందేమో. పాడేరు వైపు అరకు అంటే కొండ వాళ్ళుల్లో బాగా పండుతాయి అంటారు. ఈ కాఫీ పండ్లు ఉంటాయి బాగా, ఆ పండ్లు తీసుకొచ్చి గింజలు తీస్తారు అన్నమాట విత్తనాలు. చకోరీ కూడా చేస్తున్నాము. 45 55 55. సో 45 కాఫీ పొడి, 55 చకోరీ, అంతేనా? 55 కాఫీ పొడి, 45 చకోరీ. ఓకే, చకోరీ క్వాంటిటీ తక్కువ, కాఫీ పొడి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. చకోరీ చేదు కాబట్టి అవును, మనకి కావాల్సితే తగ్గించుకోవచ్చు, కానీ అందరూ ఇలా సమానంగా 55 కాఫీ పొడి, 45 చకోరీ. సూట్ కదా? అవునమ్మా, చాలా మంది చింతపిక్కల గింజలు పొడి అంటారు, కానీ కాదు, చకోరీ అనేది ఒక దుంప. ఆ దుంప తాలూకు పొడి ఎండబెట్టి చేస్తారు, అది లేకుండా కూడా చేసుకుంటారు. టేస్ట్ బాగుంటుంది కానీ లైట్ గా ఉంటుంది. కొంచెం చేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది 3 చెంచాలు ఫిల్టర్ లో వేసి వేడి నీళ్ళు పోసేయడం. ఇది మాత్రం ఎయిర్ దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అవును, స్మెల్ పోకుండా ఇందులో వేసుకుంటే బాగుంటుంది. సో కావాల్సినంత తీసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుతుంటే ఇంత డార్క్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్లో వేసుకోవాలి. 3 చెంచాలు వేసుకోవాలి. ముందులో స్మైట్ చేసుకుని పెట్టుకుంటే మనకి పూర్తిగా వస్తుంది. మనం కంగారు పడిపోతాం కదా, కాబట్టి లేచిన వెంటనే కాఫీ కాఫీ అని పరిగెడతారు అందరూ. దిగదని చెప్పేసి రాత్రులు వేసుకుంటాం. ఇది మొదటిసారి అయితే చాలా స్ట్రాంగ్ గా వస్తుంది, మళ్ళీ రెండోసారి కూడా కొంచెం నీళ్లు పోసుకుంటారు. అంటే ఎక్కువ స్ట్రాంగ్ కాగలేని వాళ్ళు ఉంటారు కదా, కాఫీ అంటే స్ట్రాంగ్ గానే ఉండాలి. ఫస్ట్ దాంట్లో వేసి అలా అంబ్రెల్లా లాంటిది తర్వాత పెట్టాలా? నాకు ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది ముందే వేస్తారు? ఇలా వేసేస్తే మళ్ళీ పూర్తి కొంత మంచి అన్నీలు కూడా వేస్తారు, వేసుకుంటారు. పంచదార కూడా ఇందులో వేసేస్తారు. అంటే మనం అలా వేసుకోవద్దు, వేసుకుంటారు వేసుకుని వాళ్ళు. సో దీన్ని నింట నీళ్ళు పోసేయాలి. సో ఇంకా దీన్ని ముద్ద పెట్టేసుకుని మనకి డికాషన్ దిగుతుంది. సో అమ్మ ఇన్ని మాటలు మాట్లాడుకున్నా, డికాషన్ కూడా రెడీ చేసావు, వాసన టెంప్టేషన్ ఉంది, మరో కప్పు కాఫీ ఇస్తావా? అలాగే నీళ్ళు కూడా. ముందుగా పాలు పోయి పెట్టుకున్నాం అమ్మ, ఇంకో డికాషన్ తీసాం కదా. మా డికాషన్ ఇలా వేసుకోవడమే, మనకి షుగర్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మానేసి ఇలా కూడా తాగొచ్చు. నీకు ఎలా కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి? షుగర్ వేయనా? పాలు బాగుంటాయి అమ్మ, కాఫీ ఇంకా ఎక్కువ బాగుంటుంది అమ్మ, స్ట్రాంగ్. ఎక్కువ ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్గా తాగడానికి ఇష్టపడతామమ్మా.
సో కుంభకోణం డిగ్రీ కాఫీ అంటే ప్యూర్ మిల్క్ తోనే చేస్తారట మరి తెలియదు అంటే మిల్క్ లోనే పౌడర్ వేస్తారు కాఫీ పొడి ఫిల్టర్ ఫిల్టరే వేస్తారు మన పొడి కూడా కాదు ఫిల్టర్ పాలు పాలే కదా మేకడ తోటి ఉన్న పాలు కంప్లీట్ ప్యూరిఫైడ్ మిల్క్ ఇప్పుడు మీటర్ ఉంటుంది కదా ఆ మీటర్ తో కొలుస్తారు అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న పాలు చెప్పాలంటే కాఫీ ఎప్పుడు ఇలా నురుగు నురుగుగా ఉంటేనే బాగుంటుంది అప్పుడే ఇష్టంగా తింటారు కదా తాగుతారు సో కాఫీ ఇలా కొంచెం నురుగు నురుగుగా ఉండాలి అప్పుడే తాగిన ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ ఎప్పుడు ఫస్ట్ కాఫీ ఎలా ఉంటుందో రోజు డిపెండ్ అవుతుంది అన్నది నేను నమ్ముతాను సో ఫస్ట్ కాఫీ ఎప్పుడు పర్ఫెక్ట్గా బాగుండాలి అన్నదే నా ఫీలింగ్ Thank you.
మీరు చాలా మంది కవితలు రాశారు. ఇంతవరకు ఆయన ఎవరో దండకం కూడా రాశారు, కోటి శతకాలు రాశారు. కాఫీ అనేది కూడా ఒక ఫ్రూట్ అట. ఇలా చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి చెప్పాలి. ఇష్టమైన వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడితే, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టే మాట్లాడతారు. అదే సో చెప్పాలంటే చాలా ఉంది. మెయిన్ థింగ్ కాఫీ బీన్స్ తో ఒక్కసారి కాఫీ చేసుకొని, ఫిల్టర్ కాఫీ ఎవరు ట్రై చేయలేదో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, దాన్ని బెటర్. యూజువలీ కాఫీ రాజులు ఎక్కువ తాగేవారట, మనకి సామాన్యులకి ఉండేది కాదట. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకి ఇది మన దగ్గరకు వచ్చింది. సో ఇలాగ చాలా ఉంది కాఫీ చరిత్ర చెప్పాలంటే, ఒకటి రెండు వీడియోలు మనకి సరిపోవు. సో బేసిక్గా ఎంతైతే షేర్ చేయాలో అంత షేర్ చేశాను. ఒక విషయం, హెల్త్కి మంచిది అలాగే హెల్త్కి డిసడ్వాంటేజ్ కూడా మంచిది అని చెప్పి ఏది ఎక్కువ తాగకూడదో నేను మరీ మరీ చెప్తున్నాను. కాఫీతో చాక్లెట్లు, కేక్లు, కేక్ అన్ని స్మెల్ కోసం అనుకుంటాను అనుకుంటా. సో మేము కాఫీ తాగుతుంటే మీకు కూడా తాగుబోతు అవుతుంది కదా, మీరు కూడా వెంటనే వీడియో పాజ్ చేసి కాఫీ పెట్టుకుని మిగతా వీడియోని చూడండి. క్వశ్చన్ ఏంటంటే, కాఫీ తాగని వాళ్ళని నమ్మకూడదట. నెక్స్ట్ ఇది మనకి పెయిన్ తగ్గిస్తుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అది కొంతమంది కాఫీ అలవాటు అయిన వాళ్ళకి అలవాటు ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నిద్ర వస్తున్నప్పుడు తాగినా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, నొప్పులు తగ్గుతాయి, టైప్ 2 డయాబెటీస్. కానీ షుగర్ ఇవన్నీ వేసుకోకుండా డికాషన్ వైజ్ గా తాగితే చాలా హెల్త్ మంచిది, కానీ ఏదైనా లిమిట్ కి మించి అసలు మంచిది కాదు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాఫీ వల్ల, అలాగే సేమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో చూసుకుని ఎంత లిమిట్ కావాలో అంత తాగడం చాలా మంచిది. నాతో పాటు మీరు కూడా కాఫీ ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి టీవీ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.